సందర్భాల్లో పావలాకి రూపాయి పావలా యాక్టింగ్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది. ఊర్లో తాత చనిపోయినప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామప్రసాద్ మీ తాతయ్య. ఏ తాత చచ్చిపోతే మామ ఉంటదా? మామ కూడా చచ్చిపోయి. బోత్ ఆఫ్ యు ఆర్ డెడ్. తాతయ్య బామ్మ ఇద్దరు చచ్చిపోయారు. నువ్వు పావలాకి రూపాయి పావలా యాక్టింగ్ చేయాలి. లైట్స్ కెమెరా యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడే షాపింగ్ నీ బాయ్ ఫ్రెండ్ అవసరాలు శ్రీనివాస్ గారు. కాదు ఒక్కసారి అవసరాల్ గారు మీరు నిల్చుంటారా? నిల్చుంటే కూతురు అవుతుంది, కూర్చుంటేనే గర్ల్ ఫ్రెండ్ అవుతుంది. రెడీ, నేను షాప్ కీపర్. బంగారం బంగారం నాకు నెక్లెస్ కావాలి. బంగారం నన్ను పిలిచినప్పుడు నీకు నెక్లెస్ ఎందుకు? ఇది కొత్త మోడల్ సార్. ఇది దిస్ ఇస్ జస్ట్ 30 lakhs సార్. మొత్తం డైమండ్ స్టడెడ్ అండ్ ప్లాటినం కూడా ఉంటుంది సార్ మధ్యలో. ప్లీజ్ బంగారం ఇప్పియొచ్చు కదా. నీకు నెక్లెస్ కావాలా? నా విజిటింగ్ కార్డు ఇస్తాను. మనీ ఉన్నాయా? మనీ ఉన్నాయా? విజిటింగ్ కార్డులో మనం ఏడుకుంటాం. రామప్రసాద్ ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ అవసరం శ్రీనివాస్. బంగారం నువ్వు నెక్లెస్ అడిగా ఉంటే ఓకే, వడ్డానం మాత్రం అడుగునా వాళ్ళకి. సీనియర్ బాగా చేస్తారు అమ్మాయికి అయితే. సీను నువ్వు నువ్వు అవసరం శ్రీనివాస్ నీ బాయ్ ఫ్రెండ్, కమ్ ఆన్ గో. వెరీ యాక్షన్. Darling. Yeah, darling. Enta? నా ఉద్దేశం నెక్లెస్ ఎంత పెట్టి కొందాం అనుకున్నాను. అరే కృష్ణానగర్ బ్యాచ్. ఒక ఫారినర్ అమ్మాయి వచ్చి నాకు అడ్రస్ అడుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫారినర్ అమ్మాయి అడ్రస్ అడుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఐ నీడ్ టు గో టు ద టెంపుల్, ఐ నీడ్ టు ప్రే టు గాడ్, ఐ మీన్ వేర్ డు ఐ గో? ఐ నో నో ఇంగ్లీష్, దట్ పర్సన్ ఇంగ్లీష్. హలో, నైస్ మీటింగ్ యు, ఐ యామ్ ఫ్రమ్ ఉగాండా, ఐ నీడ్ టు గో టు ద టెంపుల్ అండ్ ప్రే దేర్, ఐ నీడ్ సమ్ ప్రసాదం, వేర్ డు ఐ గో, ఫ్రమ్ వేర్ డు ఐ గో, అండ్ హౌ కెన్ ఐ గో దేర్? టెంపుల్ క్లోజ్డ్. యా, మై హౌస్ ఓపెన్, యు కమ్ ప్రే దేర్. He's very busy. Raghuvaiya, Maharaghuvaiya. Raghuvaiya, Maharaghuvaiya. Back to the answers. Next patient. Maradi. కలిసి మందావద్దు అన్నప్పుడు అబ్బా నాకు ఆ వాసన తెలుద్దాడి అన్న. ఇలా తాగుతావు ఇది? ఏ తాగరా తాగరా, నోట్లో పెట్టినప్పుడు ఎట్లా ఇప్పుడు నోట్లో పెట్టుకున్నా? జిమ్ లో వర్కౌట్ చేసేటప్పుడు అమ్మాయి వచ్చినప్పుడు వర్కౌట్ చేద్దాం. నేను అమ్మాయిని, నడుచుకొని వస్తా, నువ్వు ఎట్లా ఓవర్ యాక్షన్ చేస్తావు చూద్దాం. కమ్ ఆన్, ఫాల్ డౌన్, 30 పుషప్స్ చేయాలి, నీకు సిక్స్ ప్యాక్ వచ్చేస్తుంది. కమ్ ఆన్, 1 1. హాయ్. హలో. హాయ్. ఇస్ దిస్ జిమ్? నో నో, దిస్ ఇస్ నైస్
workouts. Okay, I'll just see you around. I'll just come. I'll go to the loo and come. 22. 23. Okay, what are the gym timings? O'clock, madam. Oh, I'll just come. What is the payment? What is the payment? It's 20,000 per month, madam. 20,000. I'll just come. Yeah, I'm yeah. Okay. Are you open in the evening? Yes, madam. Can you? ఎప్పటి నుంచి వర్కౌట్ చేస్తున్నారు? కెన్ యూ టీచ్ మీ? టైం లేదు నాకు. బాబు బాగా బిజీ. నెక్స్ట్. టీవీలో రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు పేరెంట్స్ ముంగడ కూర్చొని ఓవర్ యాక్ట్ చేయడం, అది ఎప్పుడు చూడలేనట్టు. ఎప్పుడు చూడనట్టు. ఇట్లా దగ్గర తొందర. ఓకే, ఇప్పుడు సింపుల్. నువ్వు టీవీలో ఒక రొమాంటిక్ సీన్ చూస్తున్నావు, డాడీ ఇక్కడ కూర్చున్నావు, అమ్మ కిచెన్ లో ఉన్నది. ఇప్పుడు రొమాంటిక్ సీన్ టీవీలో ఇగో, వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ చూస్తున్నావు. డాడీ డాడీ దేవుని సినిమాలు పెట్టు డాడీ. అరే దీని తర్వాత న్యూస్ వస్తుంది, ఆగు. ఏమండి, ఒకసారి ఇలాగా వస్తారా? ఏంటది? ఒక్క నిమిషం. అమ్మ లోపల నేను చూసింది. ఏంటి టైం లో మన అబ్బాయితోనే వాడి ఫ్యూచర్ ప్లానింగ్ గురించి మాట్లాడుతున్నా. ఆగు, నువ్వు వంట చేయి. ఓకే. ఎడిగినవరా? కాదు డాడీ, ముంగడేమో టీవీకేమో అయింది. డాడీ ఇప్పుడే వస్తున్నా. డార్లింగ్. ఏమండి ఏమండి, ఏం చేస్తున్నారు? కళ్ళని వడ్డది. మమ్మీ మమ్మీ పాల ప్యాకెట్ తెచ్చేసా. ఏంట్రా ఇది డాడీ? అయ్యా, నేను దేవుని సినిమాలు చూడమంటే ఏం చూస్తున్నా డాడీ? సిగ్గులేదా మీకు? డాడీ నేర్పిస్తుంది, డాడీ పోలికలే రావాలి కదా. బాబు బాగా బిజీ, థియేటర్స్ లో ఉంది, మీరు ఇక్కడనే చూస్తున్నారా? ఆ ట్రైలర్ లో ఎట్లాంటి చూడమన్నారు? తాగి ఇంటికి వెళ్ళినప్పుడు తాగేవా అని అడిగారనుకో, వచ్చేస్తుంది ఆటోమేటిక్ బాడీలో నుంచి. దివ్య తాగేవా? లేదు నాన్నా. నాన్న కాదు అమ్మ, నేను. ఎవరైనా శ్రీముఖం చూసానుక అమ్మ అనుకుంటారా? వెరీ గుడ్. మరి స్మెల్ ఎందుకు వస్తుంది అక్కడ నుంచి? ఏమో ఫ్రెండ్ వాటర్ ఇచ్చాడు, వాటర్ అని చెప్పి ఇచ్చాడు, తాగేసా. మేబీ అందులో కలిపాడేమో ఆల్కహాల్. అవునమ్మా, ఇవన్నీ వెళ్ళి చెప్పు ఒకసారి. కనిపించట్లే సరిగ్గా, కొంచెం దగ్గరకు వస్తారా? ఇంకొద్దిగా దగ్గరికి ఆగండి, నా స్పెక్స్ ఉన్నాయి ఇక్కడ. నాలుగులో ఉన్నాయా? అమ్మా ఎందాక నుంచి నాకు మూడులో కనిపించింది. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ఎలాంటి సందర్భాల్లో పావలకి రూపాయి పావల యాక్టింగ్ చేస్తారు? ఒక తండ్రి కొడుకుని తీసుకుని బార్కి వెళ్ళి ఎలా తాగాలో నేర్పిస్తున్నాడు అనమాట. తాగిన తర్వాత ఎప్పుడు ఇంటికి వెళ్ళాలో తెలుసా అని అడిగాడు. ఎప్పుడు వెళ్ళాలి నాన్న అంటే, ఆ టేబుల్ మీద నలుగురు ఉన్నారు కదా, వాళ్ళు నీకు 8 మంది కింద కనిపిస్తారు, అప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి అన్నాడు అంట. నాన్న అక్కడ ఉన్నది ఇద్దరే అన్న. ఇప్పుడు అసలు తీసలైన రోస్టింగ్ మీ అందరిని రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు. గెటప్ సీన్ వన్ ఆర్డర్ రామ్ ప్రసాద్. అండ్ బాబు బాగా బిజీ. సో దీనిలో ఫస్ట్ తీసుకుంటే కనుక, ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చారు థియేటర్ కి, ఇద్దరికి పరిచయం లేదు అమ్మాయికి అబ్బాయికి. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే చిన్న లైన్ కొట్టే సీన్స్ లో వాళ్ళిద్దరు రియాక్షన్స్ ఎలా వచ్చి చూద్దాం. అమ్మాయి నువ్వు? ఎస్, నేను అమ్మాయిని, అబ్బాయి. రెడీ? అమ్మాయి పక్కన కూర్చోగానే ఫస్ట్ సీన్ మొదలు కానీ, ఏంటిది శంకరాభరణం కాదా?
ఎక్స్క్యూజ్ మీ సీట్ మార్చగలరా? ఏం ప్రాబ్లం ఏంటండి? గుచ్చుకుంటుందండి సీట్ అది. ఇప్పుడు నడుపక్క వచ్చేస్తానండి. మీకు గుచ్చుకుంటుందిగా. పర్లేదండి పర్లేదండి. ఇంటర్వెల్ చాలా టైం ఉంది. అవునా? ఎలా ఉంటది? సో ఇది జెన్యున్ అనమాట, జెన్యున్. ఇప్పుడు అసలు యాక్ట్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు? రెడీ? ఏంటండి మీరు ముఖేష్ ఆడ కూడా మూసుకుంటారా? ఏమైందండి? ఏం లేదండి, ఇంకొన్ని సినిమా అంటే బాగుండదు కదా. ఉంటా తర్వాత బోల్డ్ ఉంటాయి. సారీ నా షర్ట్ అనుకున్నాను. అయ్యో నా చెంప అనుకున్నాను, సారీ అండి. ఇలా ఉంటది అనమాట. అండ్ తర్వాత నవీన్ గారు అండ్ అవసరా శ్రీనివాస్ గారు ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఉంది. ఎందుకంటే ఈయన డైరెక్టర్, ఆయన డైరెక్టర్. ఈగోస్ ఉంటే ఎలా ఉంటుంది? ఇది కలిపి కలిపితలే సార్. నేను అవసరం హైట్ కదా. ఎస్. నవీన్ సీన్ పేపర్ ఒకసారి ఇస్తా? సీన్ పేపర్ ఉంది సార్. అదే ఒకసారి డైలాగ్స్ చదువుకుందామని, ఒకసారి డైలాగ్స్ చదువుకుందామని ఒకసారి. ఈ డైలాగ్ కొంచెం కొంచెం సెటిల్ గా చెప్పాలి. నాకు తెలుసు, ఎందుకంటే నేను మూడు సినిమాలు చేశా. నువ్వు ఏం చేసావు? ఫస్ట్ సినిమా అనుకుంటావు కదా? పది సినిమాలు చేశాను. ఫస్ట్ స్టాండర్డ్ గా డైరెక్టర్ గా? ఫస్ట్ స్టాండర్డ్. ఈ డైలాగ్ తీసే బాలే. అత్తే కొన్ని ఆడేలా పెడదాం, కొన్ని ఆడేలా పెడదాం. మీరు హీరోయిన్ కి వెళ్ళి లవ్ ప్రపోజ్ చేస్తారు కదా, చేసినప్పుడు అడుమే చేయాలి? నాకు వద్దు, అమ్మాయి ప్రపోజ్ చేయాలి. హైట్ కదా. రేయ్ రేయ్, నువ్వు ఇంకోసారి కనిపిస్తే మామూలు ఉండదు. రేయ్ పల్ల పల్ల. నేనే ప్రపోజ్ చేస్తా. ఈ సీన్ ఫైట్ సీన్. ఫైట్ సీన్ పీటర్ హిన్స్ పెడదాం అనుకుంటా. పీటర్ హిన్స్ హీరోయిన్ పెట్టండి, డైరెక్ట్ ఫైట్ చేస్తా. మీరు ఏ ఫైట్ చేస్తారు నాకు తెలుసులే. చూడు, డైరెక్టర్ ని, రైటర్ ని, యాక్టర్ ని, అవసరం ప్రొడ్యూసర్ ని కూడా, అర్థమైందా? అవి చేసుకోండి, వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇప్పుడు లొకేషన్ లో హీరో హీరోయిన్ ఎలా ఉంటది ఇద్దరిది కెమిస్ట్రీ, ఆ కోఆర్డినేషన్? డైరెక్టర్ నువ్వు, హీరోయిన్ గా తాను, అవసరం శ్రీనివాస్ గా నేను. ఇద్దరు హైట్ డిఫరెన్స్ కదా, సో హైట్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? రెడీ? రెడీ మూడ్. హీరోయిన్ రాలేదు ఇంకా. డైరెక్టర్ గారు, హీరోయిన్ ఏది? కింద ఉందండి. ఈ అమ్మాయి హీరోయినా? రెడీ సార్. ఓ హీల్స్ వేసారా, బాగుంది. ఏంటి అదే హీల్స్? రెడీ సార్. రెడీ సీన్ ఏంటి సార్? ప్రపోజ్ చేసుకోండి సార్. ఫస్ట్ అమ్మాయి వచ్చి మీతో మాట్లాడితే దాని తర్వాత మీరు ప్రపోజ్ చేయండి. యాక్షన్. చూడు డార్లింగ్, ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నేను పడిపోయాను. చైర్ 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 ప్లీజ్. అయినా ఎంత హైట్ ఉన్నాను. చూడమ్మా, సీజీలో చూసుకుంటారు. నా పేరు బాబు, బాగా బిజీ. ఐ లవ్ యూ. ఆయన కొట్టాలంటే అంత జంప్ చేయాలి. అండ్ ఇప్పుడు నవీన్ గారికి దగ్గరికి వెళ్దాం. నవీన్ గారు అవసరా శ్రీనివాస్ గారికి సీన్ చెప్పే ముందు ఆయన హీరోయిన్ తో కొన్ని సీన్స్ రిహార్సల్ చేసి చూపించే విధానాలు ఉంటాయి, చూద్దాం. రెడీ శ్రీనివాస్ గారు, మీకు సీన్ తెలుసు కదా.
ఒకసారి నాకు గుర్తు రావట్లేదు. ఇప్పుడు అమ్మాయిని ఇలా తీసుకుంటారు మామూలుగా తీసుకొని ఇలా ఇలా రాక్కొని హీరోలు తన కంఫర్ట్ ఉండడం కాదు మాతో కూడా కంఫర్ట్ ఉండాలి కొంచెం. రెండు మూడు సినిమాలు ప్లాన్ చేసుకున్నాం అక్కడ. శ్రీనివాస్ ఏం ఆడుతున్నారు వాళ్ళు? చేసి చూపిస్తున్నాడు కదా ఆయన. దూరంగా ముట్టుకోకుండా చేయండి. ముట్టుకోకుండా ఎవరా? అదేంటండి ఇలా పట్టుకొని ఇలా మాట్లాడ అది సీను మన శ్రీనివాస్ గారు చేసి అలా చేయాలి. మీరు మీరేంటి అలా చేస్తున్నారు? అవసర శ్రీనివాస్ గారు డైరెక్టర్ గా ఉన్నప్పుడు సెట్లు ఎలా ఉంటారు చూద్దాం సార్. ఓకే నువ్వు అవసర శ్రీనివాస్ రా. నేను ఆఫీస్ బాయ్ నా అచ్చండి రవీనా. ఓపెన్ చేస్తే సార్ ఒక సముద్రం. సముద్రం ఓపెన్ చేయాలి సార్ అక్కడ ఉంటుంది సార్. ఓకే సముద్రం అక్కడ ఉంటుంది ఉన్న తర్వాత ఓపెన్ చేస్తాం. ఇది బాగుంది కదా. ఓపెన్ చేసిన తర్వాత అలాగా సూర్యుడు అలా వెళ్ళిపోతుంటాడు సముద్రం లోపలికి. సూర్యుడు అతను స్విమ్మింగ్ వచ్చా? అతను స్విమ్మింగ్ వచ్చా? అక్కడ అలా ఒక అమ్మాయి అలా పరిగెడుతూ వస్తుంటది. ఒక అమ్మాయి వెనకాల 10 మంది వస్తారు. డ్యూట్ సాంగ్ అయి ఉంటది. డ్యూట్ లో ఎవరు ఒక అమ్మాయి వెనకాల 10 మంది పెడతారా? సెంటిమెంట్ సీన్? సెంటిమెంట్ కాదు రేప్ సీన్. స్టార్టింగ్ రేప్? స్టార్టింగ్ రేప్ సార్ ఫస్ట్ నేను ఉంటాను సార్ అందులో. సరిపోలేదు మిషన్స్ నీకు. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా సార్ మీరు ఒక్కసారి ఫస్ట్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. సరే నువ్వే ఫస్ట్. వెళ్ళిన తర్వాత అమ్మాయి చున్ని ఇలా పట్టుకుని లాగుతావు. చున్ని పట్టుకుని లాగుతాను. మా అమ్మాయి నన్ను ఏం అనకూడదు. ఏమంత లాగానే అన్నయ్య రక్షించు అంటది. నేను డబ్బింది డబ్బింది అన్నయ్య ఏంటి సార్? నీ వెనకాల ఉన్నాక 9 మంది వాళ్ళు రేపు చేయండి ట్రై చేస్తారు. ముందు పరిగెత్తి నువ్వు సముద్రంలో వాటర్ మొత్తం రోడ్ మీద తోడేస్తుంటావు. నేను మొత్తం తోడేస్తుంటావు మొత్తం మొత్తం. ఎందుకంటే చెల్లికి ప్రామిస్ చేసావు. ఏ జగుతానే సముద్రం నీళ్ళనే జగ్గుద్దు. బకెట్ తోడదు ఫాస్ట్ అయిపోతాయి. బకెట్ తో వాటర్ మొత్తం తోడేస్తావు రోడ్ మీదకి. రోడ్ మీద సూపర్. మధ్యలో చేప వస్తుంటాయి. ఈ బకెట్ లోనే చేపలన్నీ తీసుకెళ్లి వ్యాపారం వ్యాపారం. ఆ ఫస్ట్ సీన్ అదిరిపోయింది సార్. ఆ బకెట్ లోంచి సముద్రం నీళ్ళు తోడుతుంటుంటే సాంగ్ కూడా వేద్దాం సార్. హై లెస్ హై లెస్ అలా వేస్తున్నాం. హై లెస్ వద్దు మళ్ళీ హై అని మళ్ళీ లెస్ అనకూడదు. మీరు ఇప్పటికే మంచి డైరెక్టర్ అవుతారు సార్ నాకు నమ్మకం ఉంది. ఎప్పటికైనా అవుతారు అంటున్నా. ఇప్పుడు కాదా? రెండు సినిమాలు చేసినంత మాత్రం హీరోయిన్ అయిపోతాను చెప్పండి. నేను ఉండను సార్ ఉండను సార్. ఎలాంటి సందర్భాలు మనకి తోడు కావాలని అనుకుంటాం అది అడుగు. అడిగినావు కదా ఇంకేందుకు పీకినావు? ఎస్ మేడం మీరు అడిగిందే చెప్పండి. చెట్లలో పోయినప్పుడు ఇంకోటి తోడు కావాలనిపిస్తుంది. ఎందుకురా ఆకులు అందించరిక? ఒక ఫీమేల్ ఆఫీసర్ కి ఇలాంటి సమాధానం చెప్పడానికి ఇది సిగ్గు లేదట్రా. సిగ్గు లేదు మేడం. నెక్స్ట్. నా పేరు నిఖిల్ అన్న. నిఖిల్ ఇప్పుడు నీకు ఎన్ని ఊర్ల పేర్లు సిటీల పేర్లు గల్లీల పేర్లు తెలుసో పౌరుషంగా రౌద్రంగా సింగం త్రీ లాగా రెడీ 1 2 3 గో. గాజు ఒక సూర్యపేట మా సికింద్రాబాద్ అమీర్పేట్ మీర్పేట్. నాకు ఒక టికెట్ ఇవ్వండి. 11 రూపాయలు ఇవ్వండి. 11 రూపాయల ఏ షేర్ ఆటో రాని ఇది? ఓలా ఆటోస్. ఓలా ఓలా ఆటోస్ నడుపుతాడు. చెప్పరాదు మనకు 30 ఇయర్స్ వచ్చినప్పుడు ఎవరన్నా తోడు కావాలనిపిస్తుంది? మనకు 30 ఇయర్స్ వచ్చినప్పుడు తోడు కావాలి. ఏం చేసుకోనికి? అప్పుడు ఏం చేయలేం కదా. నెక్స్ట్. మంద అయినప్పుడు ఇంకోటి తోడు ఉంటే బాగుంటుంది అనిపిస్తాను. మనం కక్కినప్పుడు ఎత్తుతాడు కాబట్టి. జూనియర్ నీకు మంద అలవాటు ఉందా? ఉంది మేడం. దగ్గు వచ్చినప్పుడు దగ్గు మందు మోషన్ సైతున్నప్పుడు జులా. నెక్స్ట్. బ్యాంక్ లో రాబర్ చేసేటప్పుడు తోడు కావాలనిపిస్తుంది. పీక్ నువ్వు అదొక్కటే ఆన్సర్ ఏం చేయడు. నెక్స్ట్. దిస్ ఇస్ సాయి కుమార్. అగ్ని 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 రిలాక్స్ రిలాక్స్. అది కాదు ఇట్లాను గులాబీ గులాబీ గులాబీ. షాక్ కొట్టిందారా? ఆ జేపీ గారు గులాబీ గులాబీ. రే ఏం చేసుకున్నారా?
అలా కాదు నా నేను నీకు చూపిస్తాను చూడు గ్లోబీ పబ్కి వెళ్ళినప్పుడు అమ్మాయి తోడుగా ఉంటే బాగుని అనిపిస్తుంది. మేడం వాడు రాత్రులంతా పబ్బులలో ఆడాయన తిరుగుతున్నాడు మేడం. పబ్ అంటే ఏంటి? పబ్ అంటే ఇడ్లీ సాంబార్ దోశ వడ దొరికే ప్లేస్ మేడం. పబ్ అంటే తెలియదు పోలీస్ అయిన జూనియర్ సీనియర్స్ మీద అలా వేలు చూ. పబ్ అంటే తెలియదు కూడా పోలీస్ సెట్ అయినావు. ఓకే వెరీ గుడ్ నెక్స్ట్. మై నేమ్ ఇస్ ఎం శ్రావణి. శ్రావణి ఏరియా అమ్మా నీది? ఫలక్నుమా. ఫలక్నుమాలో ఎవరు నిన్ను ఇరిటేట్ చేయట్లేదు కదా? ఏం చేయట్లేదు. ఎవరు నిన్ను హరాస్ చేయట్లేదు కదా? ఏం చేయట్లేదు. మేడం మనం ఇచ్చిన ట్రైనింగ్ ఎలా పనిచేసిందో చూద్దాం. ఇప్పుడు కొంతమంది పూర్వం పోకులు అమ్మాయి నేర్పిస్తుంటే అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం మేడం. అరే కొత్త పోరు వచ్చింది రోజు బస్ స్టాప్ లోకి. ఏంద్రా చెప్పు దిగాల. అమ్మా ఏమైనా ప్రాబ్లమా? అవును ఇంకా వీళ్ళందరూ ఏడిపిస్తారు. లే నీకు నేనెందుకురా, నా జూనియర్ సరిపోతారు. జూనియర్ అటాక్ వేస్తారా? పంపించేశాను. సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చెల్లెలు నువ్వు సేఫ్, నువ్వు వెళ్ళు. ఇలాంటి పూర్వం పోకులు ఎవడు నా నేనున్నాను. అదేమన్నా పైసలు తీసుకురావా? ఇప్పటి వరకు పిచ్చి పిచ్చి తింగరేషాలు ఇస్తుంటే వదిలేసా. క్యాప్ తీ. చీమిడి ముక్కు చీమికి అగ్నే అగ్నే. వాటర్ కాకుండా ఇంకేం చేస్తారు? అరే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయి. రవి ముఖి నువ్వేంట్రా? అసలు ఏందన్నా కాస్ట్యూమ్ అని అడిగిన పోలీస్ గడ్డ దొరుకుతుందంటే 250 అన్నాడు. నువ్వు నాకు ఫ్రీగా దొరికిందని చెప్పేసి వేసేసుకున్నాను. మేడం వీడిని బొక్కలో నొక్కుతాను మేడం. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి తప్పులు కావు మేడం. జూనియర్ ఎస్ మేడం. వాడిని ఎలా పంపించావు? ఆ డబ్బులు వాడికి వెనక్కి ఇచ్చేసి పంపించా. ఏడున్నాయి డబ్బులు, నా దగ్గర డబ్బులు, నా దగ్గర డబ్బులు అంటది. చలమా ఆన్సర్ చెప్పు. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక ఫ్రెండ్ తోడు కావాలి. మన ఇంట్లో పాలు వండి పెరుగు లేనప్పుడు తోడు అవసరం ఉందనిపిస్తుంది. Yes, Divya, right answer. Hey, smarty, huh? మళ్ళీ చెప్పు నించో. మన ఇంట్లో పాలు ఉండి పెరుగు లేనప్పుడు తోడు అవసరం అనిపిస్తుంది. సారీ మేడం. నెక్స్ట్. ఫస్ట్ టైం బావిలో స్విమ్మింగ్ చేసేటప్పుడు ఒకటి తోడుగా కావాలి. బావిలో ఎవడరా స్విమ్మింగ్ చేసేది? వాడు చేస్తాడు మేడం, వాడు చేస్తాడు. జూనియర్ ఎస్ మేడం. మన ముందే ఒక బావి ఉంది, అందులో కోటి రూపాయల నగదు విలువైన నగలున్నాయి. ఇప్పుడు నువ్వు అందులోకి దూకి తీసుకురావాలి. నా కోటి రూపాయల నగలు కంటే మా 10 కోట్లు విలువ చేసే ఆఫీసర్ ఇంపార్టెంట్ మేడం. నేను బానే ఉంటాను, దూకు. నా ప్రాణాలను అడగను కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళాను మేడం. ప్రాణాలు ఇచ్చాయి, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక మేడం. జూనియర్ ఎస్ మేడం. ఆ బావిలో జ్యువెలరీతో పాటు ఎందుకు ఒక డెడ్ బాడీ ఉన్నట్టు అనిపిస్తుంది, వెళ్ళి చూసి. ఏంటి ముందు మేడం? ముందుకెళ్ళావు. అందులో ఏముంది, ఎందుకు వెళ్ళాలి? చూడు. చూస్తున్నా. గాజు కాకినాడు రాజమండ్రి హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ సూర్యాపేట విజయవాడ కోదార్ మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ కన్యాకుమారి మద్రాసునై జర్మనీ స్విట్జర్లాండ్ స్వీడన్ ఆస్ట్రేలియా. ఇంతకీ ఆ బావిలో నీకు ఏం దొరికింది జూనియర్? పంచుపటాక సెకండ్ టాపిక్ దొరికింది సీనియర్. అడుగు. ఎలాంటి సందర్భాల్లో మనం సెంటిమెంట్స్ ఫాలో అవుతాం మేడం? నన్నెందుకు అడుగుతున్నావు? స్టూడెంట్స్ నడు. వాళ్ళనే అడిగా. మై నేమ్ ఇస్ రోహిత్. ఇద్దరు పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ని చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తలేదు మేడం, చూడాలనిపిస్తుంది ఇంకా. మన గెటప్స్ అంత బాగున్నాయి మేడం, మన ముఖాల్లో చిరునవ్వు, ఆ సంతోషం. ఆహా ఓహో ఆహా. రిలాక్స్. ఆన్సర్.
కొత్త డ్రైవర్ వేసుకున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళినప్పుడు కుడికాలు పెట్టాలని సందర్భం. నయ్యం ఆ కొత్త డ్రైవర్ ఇప్పేసి చేతులు పట్టుకుని గుమ్మం దాటి మళ్ళీ వేసుకోవాలని చెప్పలేదు ఆయన. ఏంటి మేడం ఇది నీ హయాంలో వాడు డ్రైవర్లు అవి ఇవి అంటుంటే మీరు నవ్వుతారేంది మేడం? నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ ఇచ్చేటప్పుడు తుమ్మినప్పుడు సెంటిమెంట్ గా ఫీల్ అవుతాం. ఒక్కసారి తుమ్ము. హచ్చి హచ్చి తుమ్మ మా తుమ్ము పక్కన చిన్న పేపర్ ముక్కుందా? ఆవు నేను తుమ్ము తెప్పిస్తాను. జూనియర్ ఎస్ మేడం మీరు తుమ్ముతారా? మరి ముందే చెప్పొచ్చు కదా నేను తుమ్ముతా ఫస్ట్ అని. జూనియర్ మేడం ఆవిడ నిజంగా తుమ్ముతా ఎలా ఉందో చూడాలనిపిస్తుంది మేడం. వెళ్ళు చేసుకో. ఒరిజినల్ ఒక్కసారి తుమ్మువా? ఒరిజినల్ ఇగో ఇది వాడుకో. జూనియర్ ఎస్ మేడం మనకున్నదే హాఫ్ అన్ అవర్ షో ఇవన్నీ అవసరం అంటావా? హాఫ్ అన్ అవర్ లో ఒక్కసారి తుమ్మలేదు మా మేడం. జూనియర్ ఇలా రారరే ఒక్కసారి తుమ్మనండి మేడం. నేను తుమ్ముతా వస్తున్నాను మేడం. కుక్కలు తుమ్మినాయి మేడం మీరు తుమ్మాలి. రేపు వస్తుంది నెక్స్ట్ ఆన్సర్. పెళ్లి జరిగేటప్పుడు తాలిబొట్టు కనిపించకపోతే అపశకునంగా ఫీల్ అవుతారు. అది మంచి సూచన. పారిపోండి అమ్మా జీవితం సల్లగుంటది. నెక్స్ట్ మై నేమ్ ఇస్ పూజారాణి. చాలా రోజుల తర్వాత ఒక మంచి గొంతు విన్నాను. ఆ అమ్మాయిని ఒక పాట పాడు అని అడుగు. పాడు చిట్టి చిల్క మా అమ్మ కట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గూడ్లో పెట్టావా గుడుక్కుమన్నావా. ఆ గొంతుకి ఇంకా బెటర్ పాట దొరకదు మేడం. ఆన్సర్ చెప్పమని చెప్పు. ఎగ్జామ్ రాసే ముందు ఓం అని రాయడం సెంటిమెంట్. మీరు ఓం లో దిద్దుతారు ఎగ్జామ్ లో అట్లా సాహా అవుతున్నాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్ ని లేకపోయినా బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళినప్పుడు పిల్లడ్డొస్తే కల్వం సెంటిమెంట్. అవును పిల్లి అడ్డం వస్తే బాయ్ ఫ్రెండ్ కాదు ఎడిగిపోయినా అపశకునం అని నమ్ముతాం. కానీ పిల్లి అట్లా మన ఇద్దరు నుంచి అడ్డం పోయింది అనుకో దాని అర్థం ఏంటి చెప్పు? పిల్లికి ఆడ నుంచి ఆడేదో పని ఉందని. నెక్స్ట్ శివకుమార్. అరే నేను క్వశ్చన్ అడుగుతాను నువ్వు క్లెవర్ అయితే చెప్పు. పక్కన ఎవరు హెల్ప్ చేయొద్దు. ఒక ట్రైన్ ఈ నుంచి హైదరాబాద్ పోనీకి 90 మినిట్స్ పడితే అదే ట్రైన్ వాపస్ రానికి 1.5 అవర్ ఎందుకు పడుతుందా? స్లోగన్ ఆడుతుండేమో. స్లోగన్ ఆడుతుండే చెప్పురా ధైర్యంగా. స్లోగన్ ఆడిపిండి వచ్చేటప్పుడు రే 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 90 మినిట్స్ 1.5 అవర్ అంటే ఏంట్రా? 1.5 అవర్ అంటే ఏంటి? సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ జూనియర్. ఎస్ మేడం వెరీ గుడ్. ఆన్సర్ చెప్పు. ఆల్రెడీ ఒక అమ్మాయితో బ్రేకప్ అయిన తర్వాత ఇంకా అమ్మాయిని పడేయడానికి వెళ్తుంటే ఆ బ్రేకప్ అయిన అమ్మాయి మళ్ళీ ఎదురొస్తే మనకు అశుభం. రెండు ఫైట్లు పెట్టు సినిమా హిట్ అవుతుంది కూసో. నెక్స్ట్ హై శ్రీముఖి. హై రవి. నో ఐఎమ్ శ్రీమతి కన్నన్. ఐఎమ్ సాయికిరణ్. ఎవరిని వదలడు దొంగలని అనే క్లారిటీ. ఆ దొంగల్ని తాళి కట్టేటప్పుడు తుమ్మితే సెంటిమెంట్ ఫాలో. తుమ్మాలా? ఆగు నేను తుమ్మిస్తాను మేడం. రిలాక్స్ ఒక్కసారి కెమెరాకి బాగుంటది. ఫస్ట్ నైట్ కు ముహూర్తం చూసుకొని పెట్టు. అలాంటి వీక్ టాపిక్స్ గురించి మాట్లాడదు కూర్చో. మేడం ఫస్ట్ నైట్ అంటే అదే కాదు మేడం. మార్చి ఫస్ట్ నైట్, ఏప్రిల్ ఫస్ట్ నైట్, ఫిబ్రవరి ఫస్ట్ నైట్. రే జూనియర్ పిలుస్తుందా? ఇప్పుడు ఏం చేయబోతున్నావు చెప్పు అందరికి. నాకైతే టాయిలెట్ వస్తుంది మేడం. జూనియర్ ఇప్పటివరకు ఇచ్చిన బ్రేక్ లో ఏం చేసావు జూనియర్? నేను పోదామంటే జనాలు పోనీయలేదు మేడం. ఇప్పుడు మనం జోక్స్ వార్ స్టార్ట్ చేస్తున్నాము. ఎవరైతే మంచి జోక్స్ చెప్పి నవ్విస్తారో వాళ్ళకి 500 రూపీస్ ఇస్తాం. కాబట్టి మంచి జోక్స్ చెప్పండి. కమ్ ఆన్ జోక్ నెంబర్ 1 స్టాండ్ అప్. హై ఐ విజయ్. ఇద్దరు ఫ్రెండ్స్ డిస్కషన్ చేస్తారు ట్రైన్ లో. నైట్ జర్నీ చేసి వస్తాడు. వాడు అంటాడు ఏమైందిరా డల్గున్నావు అంటే అరే రాత్రి అస్సలు నిద్ర పట్టలేదురా నాకు ట్రైన్ లో అంటే. ఏమైందిరా అంటే అప్పర్ బెర్త్ వచ్చిందిరా అంటే మరి పక్క వాళ్ళని చూసి అడ్జస్ట్ చేసుకొచ్చారా అంటే కింద బెర్తులో పక్క బెర్తులు ఎవరు లేరురా అంటాడు.
నా పేరు శిల్ప. హాయ్ శిల్ప, చెప్పు తల్లి. ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. భార్య అడుగుతుంది, ఏవండి మనం పేరంటానికి పసుపు కుంకుమతో పాటు ఇంకేం ఇస్తే బాగుంటది అంటే, భర్త అంటే నా ఫోన్ నెంబర్ ఇవి బాగుంటది అని అంటుంది. ఒక చిన్న పిల్లోడు ఏడుస్తూ వస్తాడు వాళ్ళ అమ్మ దగ్గరికి. వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఎరా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, లేదమ్మా ఈ రోజు నాన్న నాకు ముద్దు పెట్టలేదు అంటాడు. లేదురా, నువ్వు హోంవర్క్ సరిగ్గా చేయలేదేమో అందుకే ముద్దు పెట్టలేదు అంటాడు. అదేంటి, మరి పని మనిషి కూడా హోంవర్క్ చేయలేదు, మరి పని మనిషికి ఎందుకు ముద్దు పెట్టాడు నాన్న? పడుకునే ముందు భార్య భర్తల సంభాషణ. విదేశాల్లో భారతదేశంలో ఏముంటారంటే, అమెరికాలో గుడ్ నైట్ డార్లింగ్ అని చెప్తారనా, జపాన్ లో ఏమో గుడ్ నైట్ స్వీట్ ఆర్ట్ అని చెప్తారనా, ఇంగ్లాండ్ లో ఏమో లవ్ యూ స్వీట్ ఆర్ట్ అని చెప్తారు. అదే మన దేశంలో అయితే సిలిండర్ కట్టేశావా, ఫ్రిడ్జ్ లో దేశపిండి పెట్టావా, తలుపులు వేసావా, బాత్రూమ్ లో లైట్ ఆర్పేశావా, ఇక రా పడుకో అని చెప్తారు. మైసెల్ఫ్ అన్నారెడ్డి. అన్నారెడ్డి, సీతా గీత అని ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. సీతా గీత దగ్గర అంటది కదా, ఒసే నాకు మా బాయ్ ఫ్రెండ్ సామ్సంగ్ గ్యాలక్సీ ఫోన్ ఇచ్చిండు అని అది అంటది. అప్పుడు గీత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గర పోయి, సీతకు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ సామ్సంగ్ గ్యాలక్సీ ఫోన్ ఇచ్చిండు కదా, నాకు యాపిల్ ఇయ్యచ్చు కదా అని అది అంటది. అప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్, ఒసే 7 పైసలు ముఖం దానా, ఇది ఎండాకాలం నీకు యాపిల్ ఎందుకే, పుచ్చకాయ కొనుక్కుంది అని అంటది. మై నేమ్ ఇస్ సురేష్. హాయ్ సురేష్. ఒక హస్బెండ్ వైఫ్, వాళ్ళకి ఒక బాబు ఉంటారు. హస్బెండ్ దుబాయ్కి వెళ్తారు పనుండి, బాబు బోర్ కొట్టి మమ్మీ కడుగుతుంది, మమ్మీ నాకు ఆడుకోవడానికి తమ్ముడు కావాలి మమ్మీ అంటే, మమ్మీ అంటుంది డాడీ దుబాయ్కి వెళ్ళాడు కదా, దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత చూద్దామంటే, లేదు నాకు ఇప్పుడే కావాలి, డాడీ వచ్చాక సర్ప్రైజ్ ఇద్దాం అంటే, అయితే మమ్మీ ఉండి నువ్వే పెద్ద సర్ప్రైజ్ రా మాకు అని. హాయ్, నా పేరు స్వాతి. హాయ్ స్వాతి. స్టూడెంట్ ని ఒక టీచర్ అడుగుతాడు, లేపి నీకు అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇస్తే ఏం చేస్తారా అంటే, ఏం లేదు సార్ మీ పీరియడ్ లో మాయమైపోతాను. హాయ్ బ్రో, మై నేమ్ ఇస్ దేవిందర్ నాయక్. నాకు ఒక పని దొరకలే, అయితే నా ఫ్రెండ్ వచ్చి ఇంటి దగ్గర వచ్చి, అరే ఒక ట్యాంక్ బండ్ లో ఒక పని ఉందిరా చేస్తావు అని చెప్పిండు, చేస్తా అని నేను చెప్పిన. అరే నీ భాష తెలుగు కాదా? మరి ఈ రోజు పంచపటాకంలో ది ఫస్ట్ టాపిక్ ఇస్, నువ్వు ఇంత పిరుకోడు ఏంట్రా బాబు అని ఎలాంటి సందర్భాల్లో అనాలనిపిస్తుంది. నేమ్ సాయి కుమార్. ఏజ్ 35. సాయి కుమార్ గారు, మీరు ఆన్సర్ చెప్పే ముందు సాయి కుమార్ గారి ఒక డైలాగ్ చెప్తే బాగుంటది. మీ ముఖం చాలా ఎక్స్ప్రెసివ్ గా కనిపిస్తుంది కాబట్టి. కనిపించే మూడు సింహాలు, చట్టానికి న్యాయానికి ధర్మానికి అయితే కనిపించే నాలుగు సింహమేరా. నేను చెప్పింది నువ్వు సమాధి చేయొద్దు. ఇప్పుడు ఒక పని చేద్దాం, నువ్వు దీన్ని కొంచెం కామెడీ చేస్తూ నవ్వుతూ చెప్పాలి. కనిపించే మూడు సింహాలు, చట్టానికి న్యాయానికి ధర్మానికి అయితే కనిపించే నాలుగు సింహమేరా. పోలీస్ పోలీస్ బిచ్చపడికి సడన్ గా 100 రూపాయలు నోడు దొరుకుతుంది. ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్తుంటే దేవునికి దండం పెట్టుకుని వెళ్తారు కన్నా, అలాంటి చూసి ఏంద్ర నువ్వు ఇంత పెరుగుని అనుకుంటా. ప్రణయ్, పిలుద్దాం రే, ఎవడ్రాడు? నా పేరు ప్రణయ్. నీ పేరా? షెట్యా. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. బాహుబలిలోని ఒక డైలాగ్ చెప్పు మంచిది ఏదైనా. బాహుబలిలో డైలాగ్ వద్దు కానీ ఇప్పుడు అది చెప్తాను. నెక్స్ట్ ఏం చెప్తావు? ఏం చెప్తావు? భయపడతా అన్నారు కదా క్వశ్చన్. ఇక్కడ సాయి కుమార్ గారి డైలాగ్, నువ్వు ప్రభాస్ డైలాగ్ చెప్పు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ, మొగుడంటూ ఎవడైనా అధికారానికి ఎగపడితే అంతే. ఇది ఇలా కాకుండా నువ్వు ఏడుస్తూ చెప్పాలి బాగా దుఃఖంగా. వాడిపోతే వీడు, వీడిపోతే నేను. మోషన్స్ అవుతున్నట్టు కాదు, ఏడుస్తున్నా. మీరు మరీ పోగొడుతున్నారు, మోషన్ కాదు ఫైల్స్ అది. ఏడుస్తున్నట్టు రియల్ ఎమోషన్ కళ్ళలో ఏడుపు చూద్దాం. కమ్ ఆన్ రెడీ. వాడిపోతే వీడు, వీడిపోతే నేను. గోకుడు పెడుతున్నారా? రాసుకుంటే నాకు నీళ్ళు వస్తలే వాడా? ఓహో, రాసుకుంటే వస్తాయా అంటే ముక్కకి నీళ్ళు రావాలంటే వీడతావు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా అధికారం కోసం ఎగపడితే మళ్ళీ ఏడుస్తా.
అమ్మాయిలు నార్మల్ గా బల్లిని చూసి పులిని చూసిన రియాక్షన్ ఇచ్చినప్పుడు. ఏది ఎలా ఇస్తారు చెప్పు, అదిగో బల్లి. ఇప్పుడు హరి ఇస్తాడు చూడు, ఒకవేళ సడన్ గా అమ్మాయి బల్లి కనిపిస్తే ఎట్లా ఓ రియాక్షన్ ఇస్తాడు? హారర్ మూవీ చూసినప్పుడు చుట్టూ పోసుకుంటే ఏంద్రావిడి ఇంత పీరుకోడు అనుకుంటాం. అన్నే కూర్చున్నాడు పోసుకునేంత. పేషెంట్ ఒక గేతో పాటు ఒక అబ్బాయి లిఫ్ట్ లో ఉన్నప్పుడు వాడు భయవాడి చుచ్చు పోసుకుంటే వీడింత పీరుకోడు ఏంద్ర బాబు అంటే. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గే, నేను అబ్బాయి, నువ్వు ఎట్లా చేస్తూ దాంట్రా? ఎక్స్క్యూజ్ మీ, స్టాప్ ది లిఫ్ట్, స్టాప్ స్టాప్. హాయ్, ఏ ఫ్లోర్కి వెళ్ళాలి మీరు? సెవెంత్. సర్వీస్ కి టైం పడుతుందండి, ఒక 1 అవర్ అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. లోపల ఎవరు ఉన్నా? ఓ గాడ్. మీ పేరు? మీ పేరు సరోజ. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి లిఫ్ట్ ఆగిపోయింది? ఇంకొక 45 మినిట్స్ పడుతుందండి. ఇంకో 45 మినిట్స్ వస్తుంది, నాకు తెలుసు, రెగ్యులర్ ఇట్లా. ఏంది, వాట్స్ హ్యాప్? ఎక్స్క్యూజ్ మీ, హలో, ఎక్స్క్యూజ్ మీ. ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్, లిఫ్ట్ ఆగిపోయింది. రే రాజు, కరెక్ట్ గా 10 నిమిషాలే ఉంది, తొందరగా గాని. ఓ షట్, కూసో కూసో కూసో, చెప్తా కూసో. రాజు, వీడెవడో మనలాంటోడే కానీ భయపడుతున్నాడు బాగా. అంటే ఎక్స్పీరియన్స్ లేదనుకుంటా? మరి నేను పోవాలి. లేదు, ఏమైనా చేసుకోండి కొంచెంసేపు. లేదు, మేము రాత్రి. ఎవడైనా ప్రతి పనికి లైసెన్స్ కావాలని అంటుంటాడు, వాడిని చూసి ఇంద్రబాబు ఇంత భయపడుతున్నానంట. ప్రతి పనికి లైసెన్స్ నీకు తెలుసా ఏందో? అదేరా డ్రైవింగ్ లైసెన్స్. రెడీ, సెకండ్ టాపిక్. ఎలాంటి సందర్భాల్లో మనం మన దీది లాగా రెడీ అవుతాం? దిస్ ఇస్ సాయి కుమార్. ఇందాక ఒక డైలాగ్ చెప్పావు కదా, అదే డైలాగ్ ఇప్పుడు కొంచెం రొమాంటిక్ గా చెప్పడానికి ట్రై చేయండి. కనిపించే 3 సినిమాలు, చట్టానికి, న్యాయానికి. ఇది ట్యాంక్ బండ్రా ఇది. అది కాదు, లవ్ ఫీల్. కనిపించే 3 సినిమాలు, చట్టానికి, న్యాయానికి, ధర్మానికి. అందరు బాగుండాలి చెల్లెమ్మలు. లవ్ లవ్ లవ్. ఇప్పుడు ఒకసారి నీ గర్ల్ ఫ్రెండ్ ఊహించుకో. కనిపించే 3 సినిమాలు, చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అయితే కనిపించే 4వ సినిమా మేర. కనిపోయిన వాడు ప్రతి ఒక్కడు పైకే. లవ్ రా, నేను చెప్తా చూడు. కనిపించే 3 సినిమాలు, నీతికి, న్యాయానికి, చట్టానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4వ సినిమా మీద శ్రీముఖి. నీ పక్కన అమ్మాయిని కాబట్టి చెప్పావు, నా పక్కన లేదు అందుకని చెప్పాను. వస్తా, నేను అమ్మాయిని, లవ్ ఫీల్ పండించి, నేను అమ్మాయి లాగానే ఉంటా, నేను డిస్టర్బ్ చేయ. రెడీ? కనిపించే 3 సినిమాలు, చట్టానికి, న్యాయానికి, ధర్మానికి. తీసుకెళ్ళరా గదిలోకి, తీసుకెళ్ళి. కనిపించే 3 సినిమాలు, చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అయితే కనిపించే 4వ సినిమా శ్రీముఖి. పడ షోకి వచ్చే ముందు వారడేస్తాను, ఎందుకంటే శ్రీముఖితో సెల్ఫీ దిగొచ్చు కానీ ఇస్తారు కదా, చూద్దామా? అడుగురా, అడుగు, దమ్ముంటే అడుగు. సెల్ఫీ ప్లీజ్. హాయ్ అన్న, దిస్ ఇస్ నిఖిల్. నిఖిల్, వామ్ నిఖిల్, ఈ షోకి నేను యాంకర్. నువ్వు నాకంటే స్మార్ట్ గా తరిత నన్ను కూడా చూస్తాడరా. మన ఇంటికి మరదలు వస్తుంది అన్నప్పుడు బాగా రెడీ అవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ నీ మరదలు ఇంత బాగా రెడీ వచ్చినావు? టాపిక్ ఏంటంటే మినిస్టర్ల దగ్గర పిఎలు, ఆ ఎట్లా బిహేవ్ చేస్తారు? మినిస్టర్లు ఏం చేయరు, ఈ బిల్డప్ ఎక్కుంటుంది ఆడ. ఎవరైనా సపోజ్ అన్న ఏదైనా పని మీదకి వచ్చిన అనుకో, ఈ దగ్గరికి వస్తాడు, బయట నుంచి ఉంటాడు సార్. చెప్ప సార్, మా పొలాలు పేపర్లు అన్ని పోయినాయి సార్, కొంచెం సార్తో మాట్లాడాలి సార్, కొంచెం రాని సార్. అంటే 10,000 ఉంటే నేను చేసేస్తా. వచ్చినవా? అయిపోతుందిలే, పో, అయిపోతుంది అయిపోతుంది.
నేను నాకు చెప్పిన ఆయన చెప్పిన ఒకటే నువ్వు రేపు వచ్చిన తర్వాత సార్ 10,000 తెచ్చిన సార్ ఆగు తెచ్చినావు కదా మాట్లాడేసి సార్ లోపల పోతాడు సార్ వచ్చేది సార్ నీ గురించి మాట్లాడినట్టు ఏదో పొలం గురించి బయట లోపల రాదని చెప్పినా మీటింగ్ అవుతుంది లేదు సార్ అవే పాపం ఏడుస్తుంది సార్ బిడ్డ నువ్వు నడరా గమ్మున్నాడు డోర్ దగ్గర యో అయిపోతాయంట ఒక వారం తర్వాత రా 50,000 పట్టుకోండి సరేనా పో నేనున్నా భయపడ పో ఇంకా కొంతమంది ఉంటారన్నా హీరోస్ దగ్గర హీరోస్ దగ్గర వాళ్ళ అసిస్టెంట్ ఉంటారు కదా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తాడు ఫర్ సపోజ్ ఇప్పుడు హీరో హరి అనుకోనా దాని ఇప్పుడు హీరో హరి ఆయన కింద నేను అసిస్టెంట్ ఆయన ఎట్లా బిహేవ్ చేస్తాడు అంత పైకి పడతావేంట్రా ఇట్రా అసిస్టెంట్ అసిస్టెంట్ లా ఉంది సరే సార్ వాళ్ళకు ఫ్యాన్స్ వస్తుంటారు ఎక్కువ మంది సరే సార్ గుర్తుపడతారు సరే సార్ ఇక ఎలాంటి సెల్ఫీ తీయడానికి వస్తుంటారు కొంచెం కంట్రోల్ అరే ఎందుకో భయంగా ఉంది స్కార్ఫ్ తీ మొహాన్ని కొట్టుకుందాం సార్ స్కార్ఫ్ తీరా మొహాన్ని కట్టాలి కార్ లేదుగా సార్ అది అరే కార్ కాదురా స్కార్ఫ్ స్కార్ఫ్ అంటే ఇంత గుడ్డ ముక్కుంటా ఇలా తీసి ఇలా కడతారు బట్టనా ఈయన ఎవరు దగ్గర కానీ బిల్లా కొడతాడు వీడు మోహన్ కాడు కడతాడురా మోహన్ కాడు కడతాడు మెల్లి కట్టరా మరీ అంత కట్ట అరే సార్ పెద్ద హీరోనండి తెలుసు కదా అవును సార్ సార్ మీ గురించి బయట కిరాక్ సార్ నేను అడిగానా చెప్తున్నా సార్ అడిగిన తర్వాత చెప్పు ఓకే సార్ ఓకేనా అరే అన్నపూర్ణ స్టూడియోస్ రా ఎన్ని సార్లు వచ్చినా ఏ మన గురించి చాలా అనుకుంటా అరే బయట వాచ్మెన్ చెప్పా లోపల నేను వస్తున్నా ఫ్లోటింగ్ ఎక్కువ అది బయట ఆపమని ఆపారు ఒక్కసారి ఒక చెప్తే మొత్తం వచ్చారంటే మొత్తం మీద పడిపోతారు ఒకసారి చెప్పండి సార్ ఒకసారి చెప్పండి సార్ అరే ఫ్యాన్స్ వస్తున్నారు కొంచెం చూసుకు చూసుకో సార్ గొడుగు తీ చాలు ఇంకా నీళ్ళకి వస్తాం ఎక్స్ట్రా చేస్తున్నావా అసిస్టెంట్ అసిస్టెంట్ లా ఉండు సరే సార్ సరే సార్ బయటికి వెళ్ళు ఎవరైనా ఫ్యాన్స్ వచ్చారు అనుకో ఏం చెప్తావు ఎవరైనా ఫ్యాన్స్ లేడని చెప్తా ఆనకన్నా పేద తోపు నేనే అని చెప్తా ఎలా ఉంటారు యాక్చువల్ హీరో అయితే ఇప్పుడు హీరోయిన్ కొంచెం దూరం చెప్పు మేకప్ మన మేకప్ ఫోన్ చేసిన సార్ వస్తుందండి సార్ వస్తుంది మేడం సరే వెళ్ళి ఒక డైరీ మిల్క్ ఇంత అరే అరే ఏంటి డైరీ మిల్క్ డైరీ మిల్క్ కాదు 5 స్టార్ తెచ్చి అనుపోయారు సరే సార్ గుడి పెట్టు గొడుగు పెట్టు ఫస్ట్ చాక్లెట్ ఏది తినేసి మేడం తినేసి మేడం నువ్వు తినే మీద ఎవరికి వస్తుంది తెచ్చావు మీరు అడగలే కదా మేడం తేతే అని చెప్పి ఏం చేయాలి అర్థం కాక తినేసిన సరే బయటికి వెళ్ళి ఓ ఫ్రూట్ జ్యూస్ తెచ్చు హీరోయిన్కి బిల్డప్ తక్కువ ఏ దేశం ఎక్కువ దీనికి అయితే నాకు జ్యూసియానా ఇది దమా ఖరాబ్ చేస్తుంది ఇది అది అనవసరంగా చేరిన దీని దగ్గర విద్య పోతే గమ్మ ఉప్పర పని చేసుకుని అయిపోతుండే ఇయన ఇంకోటి పోయి కొంచెం పోయి పేరుకే హీరోయిన్ ఎవరు దిగడు దీన్ని బయట నేను కాబట్టి ఎగుతున్నా అది వేరే రప్ప రప్ప తలుగుతుండే దీన్ని ఎంతైందన్నా తీసుకో మేడం జ్యూస్లో అయిపోయినాయంట మేడం అయిపోవడమేంద్రా అంటే ఎవరో దాయేసిందంట మేడం అసిస్టెంట్ విని నేను ఎక్కడి నుంచి చెప్పినా తెచ్చేలా ఉండాలి మరి ఎందుకున్నావు నువ్వు తీసుకొస్తాం మేడం ఎన్నిసార్లు వెళ్తావరా మేడం ఎన్నిసార్లు వెళ్తావు ఈసారి 2 నిమిషాలు నా ముందు ఉండాలి సరే మేడం సరే నువ్వు ఎందుకే నీ అమ్మ ఎవరు దేకనే దేకడు ఎందుకే నువ్వు వస్తావు నాకు అర్థం కాదు మేడం ఊకే సతాయిస్తుంది మేడం ఆడు జ్యూస్ ఇయ్యమంటే ఎవరు సతాయించడం కాదు నాకు జ్యూస్ కావాలి ఐ వాంట్ నౌ జ్యూస్ అరే అయ్యా అమ్మ దమా ఖరాబ్ చేస్తున్నా ఇజ్జత్ చేస్తుంది అది మేడం ఆడ ఏం లేవంట మేడం మేడం ఏం లేవంటాడు ఇక్కడ చెమట పడుతుంది ఒక దగ్గర చూడమంటే మొత్తం ఇంక బాడీ అంత తుడిసిరా మ్యాన్స్ దొరికింది కదా అడ్వాంటేజ్ తీసుకొచ్చి చెప్తాను మేడం తప్పు మేడం అట్లా అనకూడదు మేడం అమ్మో నీ యాక్టింగ్ మేడం మీరు మా అక్కతో సమానం మేడం దీన్ని అక్క మేడం పైసలు ఇవ్వలే మేడం మీరు లాస్ట్ టైం ఎంత నీ జీతం ఎంత అని చెప్పా 2,300 2,000 అక్క 2,350 2,350 రూపాయలు ఇచ్చే
మేడం మీరు చాలా మంచోళ్ళు మేడం, చాలా. అందుకంటే నా జీతం ఇస్తురా మేడం టైం కి. కుక్క కూడా టైం బిస్కెట్ లేకపోతే అంత మాత్రం మంచోళ్ళు అయిపోతాం. పిల్లలు ఎందుకు వేస్ట్? పిల్లలు ఎందుకు వేస్ట్? సరే ఈరోజు ఎలా ఉంటారు?